ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు మీడియా ఛానల్స్లో ఇజ్రాయెల్ పైన పాలస్తీనాకు సంబంధించిన గాజా స్ట్రిప్, ఆ గాజా స్ట్రిప్లో ఉంటున్న హమాస్ వాళ్ళు అటాక్ చేస్తున్నారు భారీ మొత్తంలో వేలల్లో మిసైల్స్. ఒకరు 2000 మిసైల్స్ అంటే ఇంకొకరు 5000 మిసైల్స్, ఇంకొకరు 7500 మిసైల్స్. ఈ రీసెంట్ సాటర్డే ఉంది కదా, ఇవాళ సండే, నిన్న సాటర్డే, సాటర్డే మార్నింగ్ 6 గంటలకి, అక్కడ ఉదయం 6 గంటలకి మిసైల్స్ పెద్ద మొత్తంలో ఇజ్రాయెల్ పై వేశారు. అక్కడ ఉంటున్న ప్రజల్ని, ఆడవాళ్ళని, పిల్లల్ని, ప్రజల్ని, కొంతమందిని ఇజ్రాయెల్ నుంచి పాలస్తీనాకు సంబంధించి గాజాలో తీసుకువెళ్లి వాళ్ళని బందీలుగా చేశారు, వాళ్ళపైన అటాక్స్ చేస్తున్నారు, సివిలియన్స్ ని దాడి చేసి పెద్ద మొత్తంలో చంపుతున్నారని ఈ న్యూస్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిట్లో మీరు వింటూ వచ్చింటారు కదా. ఇదంతా నిజమే, ఇదేది అబద్ధం కాదు, కానీ మన కంటికి ఏదైతే కనిపిస్తుందో ఇది కేవలం పాలస్తీనా వాళ్ళు ఇజ్రాయెల్ మీదే దాడి చేస్తున్నారని. ఇది 100% ఫ్యాక్ట్ కాదు, దీని బ్యాక్ పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి. అండ్ దీని కారణంగా మన స్టాక్ మార్కెట్స్ పై ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, బికాస్ ఇజ్రాయెల్ కి సంబంధించిన వాళ్ళ ఇండెక్స్ 6% దగ్గరగా ఆల్మోస్ట్ 5:30 ఈవినింగ్, సండే ఈవినింగ్ ఫాలో అయింది. ఇంకా ఎక్కువ యాక్చువల్లీ డేలో ఆఫ్టర్నూన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో 8% దగ్గరగా కూడా ఫాలో అయింది, బట్ అక్కడ నుంచి గ్రాడ్యువల్ గా రికవర్ అవుతుంది. మరి మన మార్కెట్స్ కూడా అలా రియాక్ట్ అవుతాయా, అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, అబౌ ఎవ్రీథింగ్ లైక్ మన స్టాక్ మార్కెట్స్, డబ్బులు సంపాదించినవి అన్నింటినీ పక్కన పెడితే, ఇప్పుడు ఏదైతే ఆ రెండు ప్రాంతాల మధ్యలో ఉన్న యుద్ధ వాతావరణం ఉందో అది ఎంత త్వరగా అయితే అంత త్వరగా క్లియర్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. బట్ పాలస్తీనాకు సంబంధించిన హమాస్ వాళ్ళు చేస్తున్న ఆ పనికి ఇజ్రాయెల్ వాళ్ళు కూడా చాలా గట్టిగానే సమాధానం చెప్తానంటున్నారు. గాజాలో ఉంటున్న ప్రజలకి ఈ ఇజ్రాయెల్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ చెప్పింది, మీరు వెంటనే అక్కడ ఉంటున్న ప్రాంతాలని ఖాళీ చేసి వెళ్ళిపోండి, బికాస్ మేము ఆ ప్రాంతంపై దాడి చేయబోతున్నాం అని ఇలా ఇండైరెక్ట్ గా సిగ్నల్స్ ని ఇస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పటి వరకు జరిగిన డామేజ్ కంటే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ గారు చేస్తున్న ఒక్కొక్క కామెంట్ ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఎంత విధ్వంసం జరుగుతుంది అన్న ఒక భయాందోళనని రేకెత్తిస్తుంది. అండ్ మనస్ఫూర్తిగా ఈ పాయింట్ ఆఫ్ టైం వరకు నేను చూసిన మొత్తమే లాస్ట్ వాళ్ళు, ఇంకా తర్వాత ఇంత పెద్ద నష్టం మనిషి ప్రాణాలకు సంబంధించి జరగకూడదని మనమంతా కోరుకుందాం. ఫ్రెండ్స్, అసలు ఇజ్రాయెల్ ఎలా ఫామ్ అయింది, పాలస్తీనాలోకి జూయిష్ ఆర్ జూదులు ఎందుకు వచ్చారు, క్రిస్టియన్స్ కి జూయిష్ పీపుల్ కి ఎందుకు కాన్ఫ్లిక్ట్ ఉంది, అండ్ ఎందుకు హిట్లర్ ఈ జూయిష్ పీపుల్ ని ఇంతలా హతమార్చారు, అండ్ అరబ్ కంట్రీస్ కి ఎందుకు ఇజ్రాయెల్ కి పడదు, ఏమైంది, ఇదంతా కూడా చాలా లాంగ్ స్టోరీ, ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. మన క్రీస్తు శకం నుంచి చూసుకుంటూ వచ్చిన, అక్కడ నుంచి స్లోగా చూస్తే రోమన్ ఎంపైర్, తర్వాత బ్రిటిష్ వాళ్ళు, యుఎస్ఏ, చైనా, రష్యా, వీళ్ళందరితో కూడా ఇండైరెక్ట్ గా ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ యొక్క ట్రేడ్ వార్ అనేది నడుస్తూనే ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే ఒక లార్జ్ కాన్సెప్ట్, ఆల్మోస్ట్ 30-40 మినిట్స్ మనం డిస్కస్ చేసుకోగలిగే ఒక పొటెన్షియల్ కాన్సెప్ట్. బట్ ఇవాళ వీడియోలో మార్కెట్ ఆర్ ఎకానమీ పరంగా చూస్తున్నాం కాబట్టి పాస్ట్ గురించి మాట్లాడుకోవడం వల్ల యూజ్ లేదు. బట్ ఒకటైతే క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను, వీళ్ళ మధ్యలో జరుగుతున్న ఈ ఇష్యూ అంటే వాళ్ళ మధ్యలో ఏదైతే గొడవలు ఉన్నాయో అవి అంత ఈజీగా క్లియర్ అయిపోయేటు కాదు, బికాస్ అది ఒక ల్యాండ్ కోసం జరుగుతున్నాయి, మోస్ట్లీ జెరూసలేం. అది క్రిస్టియన్స్ కి ఇంపార్టెంటే, ముస్లిమ్స్ కి ఇంపార్టెంటే, అండ్ జూయిష్ పీపుల్ కూడా ఇంపార్టెంటే, ముగ్గురికి ఇంపార్టెంట్ ఆ ల్యాండ్, అది ఎవరు ఎవరు వదులుకోవాలనుకోరు. అండ్ ప్రపంచంలో వాళ్ళకి సమానత్వం లేదు అండ్ వాళ్ళకి థ్రెట్ ఉందని జూయిష్ పీపుల్, జూదులందరూ కూడా ఒక పాయింట్ లో పాలస్తీనాకు వచ్చేసారు. పాలస్తీనాలోకి వచ్చి తర్వాత World War II జరగడం, World War II లో ఎవరైతే గెలిచారో వాళ్ళ పక్క ఈ జూయిష్ పీపుల్ ఉండడం కారణంగా వాళ్ళే యునైటెడ్ నేషన్ ని, అంటే ఇంకా ప్రపంచంలో యుద్ధాలు వద్దని ఫామ్ చేసుకున్న ఆర్గనైజేషన్ లో వాళ్ళే ఉండడం జూయిష్ పీపుల్ కి ఇజ్రాయెల్ ఇచ్చేసారు. అంటే పాలస్తీనాలో ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారు, పాలస్తీనాలో ఇజ్రాయెల్, గాజా స్ట్రిప్ అండ్ వెస్ట్ బ్యాంక్ అని, అదంతా కూడా పాలస్తీనానే, కానీ అక్కడ జెరూసలేం అండ్ వాళ్ళ హోలీ ప్లేస్ ఉంటూ ఉండేసరికి ప్రపంచ నలుమూలల్లో ఉంటున్న జూయిష్ పీపుల్ ఆర్ జూదులు అందరూ అక్కడికి రావడం, లేట్ ఆఫ్ ద స్టేజ్ ఇదే మా ప్లేస్ అని పాలస్తీనాలో ఉంటున్న మేజర్ భూభాగం ఆల్మోస్ట్ 55% ఆఫ్ ద ల్యాండ్ ని యునైటెడ్ నేషన్స్ ద్వారా వాళ్ళు దక్కించుకోవడం జరిగింది. వాళ్ళు దక్కించుకున్నారు అఫీషియల్ గా, బట్ చుట్టుపక్కల ఉన్న అరబ్ నేషన్స్ దానికి ఒప్పుకోలేదు. అప్పటి వరకు క్రిస్టియన్స్ అండ్ జూయిష్ పీపుల్ మధ్యలోనే కాన్ఫ్లిక్ట్ ఎక్కువగా ఉండేది, బట్ దాని తర్వాత ఇది మా ల్యాండ్, ఇక్కడ మేము ఉంటాం అనేసరికి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు, చుట్టుపక్కల ఉంటున్న అరబ్ నేషన్స్, ముస్లిం కంట్రీస్ అన్ని కూడా ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశాయి. సో దీంతో క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జూయిష్ పీపుల్ వీళ్ళ మధ్యలో ఎందుకు తగాదాలు ఉన్నాయి, వీళ్ళ మధ్యలో అంటే జూయిష్ పీపుల్ కి క్రిస్టియన్స్ కి అండ్ జూయిష్ పీపుల్ కి అరబ్ పీపుల్ కి ఎందుకు తగాదాలు ఉన్నాయనేది అయితే అర్థమవుతుంది కదా. ఇది ఎంత ఎందుకు చెప్పానంటే ఇది అంత ఈజీగా కాన్ఫ్లిక్ట్ తీరిపోయేది కాదు, ఇది ఇప్పటి నుంచి మొదలైంది కాదు. ఫ్రెండ్స్, ఈ టాపిక్ ని ఫర్దర్ గా డిస్కస్ చేసే ముందు ఈ వీడియో చూస్తున్న ఏ పాయింట్ లో అయినా మనం మాట్లాడుకుంటున్న కాన్సెప్ట్ మీకు వాల్యూని యాడ్ చేసింది, ఈ టైప్ ఆఫ్ డిస్కషన్స్ మీకు వాల్యూని క్రియేట్ చేశాయి, మీకు వాల్యూని యాడ్ చేస్తున్నాయి మీ అండర్స్టాండింగ్ కి అనుకుంటే మాత్రం మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడం మర్చిపోకండి. మీన్స్ ఇదైతే ఫస్ట్ టైం యుద్ధం జరుగుతుంది అనుకోకండి, 1948 ఎప్పుడైతే వాళ్ళు స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు, అప్పుడు ఒక యుద్ధం జరిగింది. అసలు అప్పుడు వాళ్ళు గెలుస్తారనే అనుకోలేదు, బికాస్ చుట్టుపక్కల ఉన్న అన్ని అరబ్ నేషన్ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే వాళ్ళు గెలిచారు, అది రియల్లీ ఒక సర్ప్రైజ్. దాని తర్వాత 1967, 1973 సెకండ్ థర్డ్ టైం కూడా వాళ్ళు వార్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. సో లైక్ క్లియర్ గా పాలస్తీనా అండ్ పాలస్తీనాలో కూడా పర్టికులర్ గా గాజా, బికాస్ వెస్ట్ బ్యాంక్ లో పిఎల్ఓ వాళ్ళు ఉంటారు, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు. వాళ్ళు ఫస్ట్ లో ఇజ్రాయెల్ వాళ్ళతో గొడవలు పెట్టుకున్నారు, కానీ తర్వాత స్టేజెస్ లో వాళ్ళు కొంత న్యూట్రల్ అయిపోయారు. వీళ్ళేంటి న్యూట్రల్ అయిపోతున్నారు అండ్ ఇజ్రాయెల్ వాళ్ళతో చేతులు కలిపేస్తున్నారు, ఇదంతా కాదు, పాలస్తీనా వాళ్ళ హక్కుల కోసం మేము ఉన్నామని, మేము ఒక పొలిటికల్
పార్టీ అని హమాస్ వాళ్ళు వాళ్ళని ప్రకటించుకున్నారు, కానీ ఒక పొలిటికల్ పార్టీ అయితే నేను అనుకోవట్లేదు. బికాస్ ఒక పొలిటికల్ పార్టీకి ప్రైవేట్ మిలిటరీ ఉంటుందా అండ్ ప్రజల్ని అడ్డం పెట్టుకొని అండ్ ఈవెన్ స్కూల్స్ ని అడ్డం పెట్టుకొని యుద్ధం చేయాలని ప్రయత్నిస్తారా? అలా కాదు. ఈవెన్ ప్రస్తుతం జరుగుతున్న వార్ లో కూడా యుద్ధం ఎవరి మీద చేయాలి? బలవంతుల మీద చేయాలి. అమాయక ప్రజల్ని బందీలు చేసి వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళ ద్వారా ప్రభుత్వాన్ని హింసించాలని చూస్తున్నారు. చూసారా, అది ఒక పొలిటికల్ పార్టీ చేస్తుందా? లేదు, ఒక మిలిటెంట్ ఆర్ ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అయితేనే చేస్తుంది. ఇప్పుడు హమాస్ వాళ్ళు ఎలాగో, మీరు ఇక్కడ మ్యాప్ చూస్తే హమాస్ అనేది కూడా ఇజ్రాయెల్ కి దగ్గర ఉంటుంది, కాబట్టి వాళ్ళ మధ్యలో ఒక బోర్డర్ ఉంటుంది. ఆ బోర్డర్ ని బ్రేక్ చేసుకుని ఇజ్రాయెల్ లోకి వచ్చి పెద్ద ఎత్తున గాల్లో నుంచి, మీన్స్ ఎయిర్ నుంచి, ల్యాండ్ నుంచి, వాటర్ నుంచి ఇజ్రాయెల్ మీద అటాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బట్ ప్రపంచం అంతా చూస్తున్నది ఏంటో తెలుసా? ఇజ్రాయెల్ దేన్ని వదిలిపెట్టదు. చిన్న చిన్న యుద్ధాలు జరుగుతుంటేనే దానికి గట్టిగా సమాధానం చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు. ఇప్పుడు జరిగిన ఇష్యూకి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ చేసిన కామెంట్స్ ఏంటో తెలుసా? మా ఎనిమీ వాళ్ళు జీవితంలో చూడని ఒక ప్రైజ్ ని పే చేస్తారు అని. అంటే ఇది ఒక సంక్షోభం, ఇది అదే నేను కూడా ఏం చెప్పలేదు, మేము వార్ లో ఉన్నామని చెప్తున్నారు. అండ్ ఎవరైతే రిజర్వ్ ఫోర్సెస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రావాలి, ఇప్పుడు మనం ఒక వార్ ని ఎదుర్కోబోతున్నాం అని చెప్తున్నారు. అండ్ ప్రపంచం అంతా ఎదురు చూస్తున్నది ఇప్పుడు పాలస్తీనాకు సంబంధించిన గాజా అండ్ ఆ గాజాలో ఉంటున్న హమాస్ వాళ్ళకి, ఇజ్రాయెల్ వాళ్ళకి, వీళ్ళిద్దరికి క్లాష్ జరుగుతుంది, వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది అనుకుంటున్నారు. కానీ మూడవ కోణం కూడా ఉంది, ఇరాన్ కి ఇజ్రాయెల్ కూడా కాన్ఫ్లిక్ట్ అవడానికి. ఈ సిచ్యువేషన్ లో వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా డిస్కషన్స్ బ్రేక్ అయితే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు కూడా యుద్ధం చేసుకోవడానికి ఆస్కారం ఉంది. దానికి కూడా రీజన్ చెప్తాను. ఇంతకీ ఈ మధ్యలో ఇన్వాల్వ్ అయిన కంట్రీస్ ఏంటి? పాలస్తీనాకు సంబంధించిన గాజా స్ట్రిప్ అండ్ ఇజ్రాయెల్, వీళ్ళు మాత్రమేనా? అంటే కాదు. ఎందుకంటే ఏదైతే హమాస్ ఒక పొలిటికల్ పార్టీ గాజా స్ట్రిప్ లో ఉంటూ ఇప్పుడు ఇజ్రాయెల్ మీద అటాక్ చేసిన పార్టీ ఉందనుకుంటున్నామో, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఆర్ వాళ్ళు ఎక్కడి నుంచి వర్క్ చేస్తుంటారు తెలుసా? ఖటార్ నుంచి. సో ఖటార్ నుంచే వాళ్ళ ఆపరేషన్స్ జరుగుతుంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, 2021 లో వాళ్ళకి $360 మిలియన్ దగ్గరగా ఖటార్ వాళ్ళు ఫండింగ్ చేశారు హమాస్ వాళ్ళకి. అంటే అప్పుడు ఇజ్రాయెల్ మీద ఇండైరెక్ట్ గా జరుగుతున్న అటాక్స్ ని ఖటార్ వాళ్ళు ఫండ్ చేస్తున్నట్లే కదా. కేవలం ఖటారే కాదు, టర్కీ, బికాస్ ఇస్తాంబుల్ టర్కీ క్యాపిటల్, అక్కడ వాళ్ళ ఆఫీసెస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ వాళ్ళు కూడా హమాస్ వాళ్ళకి ఫండ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళిద్దరు కాదు మెయిన్ కల్ప్రిట్, ఇరాన్ వాళ్ళు. ఇరాన్ వాళ్ళైతే ఇంకా డైరెక్ట్ గా ప్రపంచానికి తెలుసు ఇజ్రాయెల్ మీద ఇండైరెక్ట్ గా త్రూ గాజా స్ట్రిప్ లో ఉంటున్న హమాస్ వాళ్ళచే ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నారని. బికాస్ ప్రతి ఏటా $100 మిలియన్ దగ్గరగా హమాస్ వాళ్ళకి ఇరాన్ వాళ్ళ దగ్గర నుంచి పెట్టుబడులు వెళ్తున్నాయి. బిగ్గెస్ట్ డోనర్ ఆఫ్ హమాస్ ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు జరిగిన అన్ని దాడులకి అన్ని వేల మిసైల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారు? త్రూ ఎయిర్, వాటర్, ల్యాండ్ ద్వారా ఇంత అటాక్ చేయడానికి అన్ని వేల కోట్లు విలువ చేసే యుద్ధ పరికరాలు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారు? ఇదిగోండి, ఇవే ఖటార్, టర్కీ, మోస్ట్లీ ఇరాన్, వాళ్ళే బిగ్గెస్ట్ డోనర్ అని ఈ హమాస్ వాళ్ళే ప్రకటించుకున్నారు. సో వాళ్ళ ఇంపార్టెంట్ ప్లేస్ ని వాళ్ళు దక్కించుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలా ప్రయత్నించిన ప్రతిసారి అవతల వాళ్ళు కామ్ గా ఉండరు కదా, వాళ్ళ స్ట్రెంత్ ఎంతో చూపించడానికి వాళ్ళు కూడా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఒక రెండు దేశాలు కొట్టుకుంటున్నాయంటే ఆ రెండు దేశాలు అలా కొట్టుకోవాలని ప్లాన్ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఇంకా దాన్ని వెనుకుంటారు. బికాస్ ఒక యుద్ధం జరిగితే ప్రాణాలు కోల్పోయే వాళ్ళు, వాళ్ళ ఆరోగ్యాన్ని కోల్పోయే వాళ్ళు, వాళ్ళ పార్ట్స్ ని, బాడీ పార్ట్స్ ని కోల్పోయి వాళ్ళు నష్టపోయే వాళ్ళు బోల్డ్ మంది సోల్జర్స్ బలవుతూ ఉంటారు కదా. కానీ అందులో లాభాలు, లక్షల కోట్ల లాభాలు సంపాదించే యుద్ధ సామాన్ని అమ్మే కంపెనీలకు ఎంత లాభం ఉంటుంది? ఆ యుద్ధ సామాన్ని అమ్మే కంపెనీస్ పొలిటికల్ పార్టీస్ ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారా? ఒక యుద్ధం జరిగితే యుఎస్ఏకి ఎంత లాభమో తెలుసా? వాళ్ళు ఎంత ఆర్మ్స్ ని సప్లై చేయగలరో తెలుసా? ఈవెన్ పెద్ద పెద్ద దేశాలన్నిటికీ కూడా యుద్ధం జరిగితే అమ్మాయా మనకి ఇది ఒక లాభం అనుకునే దేశాలు ఎన్నున్నాయనుకుంటున్నారు? కాబట్టే మెజారిటీ ఆఫ్ దేశాల్లో శాంత్ అనేది నెగిటివ్. ఇరాన్ వాళ్ళకి అసలు శాంత్ వద్దు, శాంత్ వచ్చేస్తుందంటే అంటే అంతా పీస్ఫుల్ గా ఉందంటే వాళ్ళకి నష్టం యాక్చువల్లీ ఇరాన్ వాళ్ళకి. అండ్ ఇక్కడ మొత్తం కాన్ఫ్లిక్ట్ లో నేను చెప్పాను కదా ఇందాక, క్రూడ్ ఆయిల్ అనేది ఒక మెయిన్ థింగ్, క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు. ఇప్పుడు ఈ ముడి చమురు ధరలు పెరిగాయి అనుకోండి, ఎవరికి లాభం? యుఎస్ఏకి లాభం. యాక్చువల్లీ వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేస్తారు క్రూడ్ ఆయిల్, బట్ వాళ్ళ కన్సంప్షన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. చైనా వాళ్ళది కూడా అదే పరిస్థితి, బట్ రష్యా వాళ్ళు అలా కాదు. వాళ్ళు ప్రొడ్యూస్ చేసే దానికంటే కన్సంప్షన్ చేసేది తక్కువ. సో క్రూడ్ ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, ఎక్కువ పెరుగుతుంది అనుకోండి, ఎక్కువ శాతం లాభాలను సంపాదించేది రష్యా కంటే ముందు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్. వాళ్ళ దగ్గర ఎక్కడ పట్టిన క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉంటాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ $97 పర్ బ్యారల్ నుంచి క్రూడ్ ఆయిల్ పడిపోతూ వచ్చింది. $84 పర్ బ్యారల్ ఆర్ 87 సమ్వేర్ అరౌండ్, 85 అరౌండ్ వచ్చింది. ఇప్పుడు ఇష్యూతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి 120-100 అలా వెళ్ళిపోయాయి అనుకోండి, క్రూడ్ ఆయిల్ ధరలు అమాంతం పెరిగాయి అనుకోండి, ఎన్ని లక్షల కోట్ల లాభం ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కి వస్తాయి? ఇదొక స్టాండ్ మనం ఆలోచించాల్సింది. యుద్ధాలు జరుగుతున్నప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే లాభం పొందాలనుకుంటున్న కంట్రీస్ యుద్ధాన్ని కూడా సపోర్ట్ చేస్తాయి, పక్క నుండి ఇండైరెక్ట్ గా ఫండ్ చేస్తాయి. ఇదొకటి. రెండవది, ఆర్మ్స్ ని సప్లై చేసి, మీరు న్యూస్ లో కూడా చూసింటారు 2000 మిసైల్స్, 5000 మిసైల్స్, 7000 మిసైల్స్, అవన్నీ ఎవరివి? టపాసులు పేల్చినట్టు పేలుస్తున్నారు. అవి తయారు చేసిన కంపెనీస్ దగ్గర నుంచి కొంటే కదా అవి అమ్ముతాయి, మరి వాళ్ళందరికీ లక్షల కోట్ల లాభం వస్తున్నట్టు కదా. మరి యుద్ధాన్ని వాళ్ళు కూడా పెద్ద పెద్ద నాయకుల ద్వారా పెంచి పోషిస్తున్నట్లు కాదా? ఇందాక మాట్లాడుకుంటున్నట్లు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే రష్యా, ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కి లాభాలతో పాటు యుఎస్ ఎకానమీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. బికాస్ ఆల్రెడీ యుఎస్ ఒక ఫిజికల్ డెఫిసిట్ $1 trillion దగ్గర నుంచి $2 trillion కి వెళ్ళిపోయింది. అండ్ వాళ్ళు ఇంకా అడిషనల్ గా స్పెండ్ చేసేదానికి టైం లేక గవర్నమెంట్ షట్ డౌన్ అవుతుంది అంటే 45 డేస్ టైం తీసుకున్నారు. నవంబర్ 15 వరకు ఎంత వరకు టైం తీసుకున్నారు, ఆ లోపు రిపబ్లికన్స్ తో డీల్ కుదుర్చుకుందాం, నెక్స్ట్ గవర్నమెంట్ కంటిన్యూ చేయాలా లేదా అనేది. వాళ్ళకి అసలు స్పెండ్ చేయడానికి డబ్బులు తక్కువ ఉంది, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, ఫెడ్ వాళ్ళేమో వడ్డీ రేట్ ని హైయర్ గా ఉంచి అదే మెయింటైన్
చేస్తా అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్రూడ్ ఆయిల్ కూడా పెరిగితే యుఎస్ ఎకానమీ పై భారీగా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలా క్రూడ్ ఆయిల్ పెరుగుతూ ఉండడం యుఎస్ కి నెగటివ్, అండ్ యుఎస్ పతనాన్ని కోరుకునే రష్యా అండ్ చైనా అయితే దాన్ని పాజిటివ్ గానే చూస్తాయి. కాబట్టి ఏ రెండు దేశాలు కొట్టుకుంటున్నా కొన్ని కొన్నిసార్లు చాలా చిన్న దేశాలతోనే పెద్ద వార్ స్టార్ట్ అవుతాయి. బికాస్ ఆ చిన్న చిన్న దేశాలని సపోర్ట్ చేస్తున్న పెద్ద పెద్ద దేశాలు ఉంటాయి. యాక్చువల్లీ ఆ పెద్ద దేశాలకు ఆ చిన్న దేశాలను సపోర్ట్ చేయాల్సిన నీడే లేదు. ఇలా పెద్ద పెద్ద దేశాలు చిన్న చిన్న దేశాలని అడ్డు పెట్టుకొని ఇండైరెక్ట్ గా వార్ ని పెట్టుకుంటూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఈ పాలస్తీనా లేకపోతే ఇజ్రాయలీ మొత్తం గొడవని మీరు అసలు దేశాల మధ్యలో ఆ రెండు దేశాల మధ్యలో గొడవలా చూడొద్దు. బికాస్ అల్టిమేట్ గా నెక్స్ట్ ఇజ్రాయల్ వాళ్ళు ఖచ్చితంగా దీనికి రియాక్షన్ చూపిస్తారు. వాళ్ళు ఏం ఊరికే వదిలేరు. ప్రీవియస్ గా వాళ్ళ పాస్ట్ లో ఉంటున్న హిస్టరీ ప్రకారం ఏ చిన్నదైనా వాళ్ళు చాలా పెద్దగానే రియాక్ట్ అవుతారు. అలాంటిది ఇప్పుడు పెద్దదే జరిగింది. ఎక్కడి నుంచో మిసైల్స్ వెళ్లేదు, భూభాగంలోకి చొరబడ్డారు, సివిలియన్స్ ని ఎత్తుకెళ్లారు. ఇజ్రాయల్ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నది అవసరమైతే గాజా మొత్తాన్ని కూడా మా ఇజ్రాయల్ వాళ్ళని పంపించి ఎవరెవరైతే మా ప్రజలు ఇక్కడి నుంచి తీసుకెళ్లారో వాళ్ళు మేము పట్టుకొస్తా ఉన్నారు. సో ఖచ్చితంగా వీళ్ళ మధ్యలో యుద్ధం అయితే ఈ రోజు రేపో సమస్య పోయేదైతే కాదు, ఇది ఫర్దర్ గా కంటిన్యూ అవుతుంది. బట్ మనం గమనించాల్సింది ఏంటంటే యుద్ధానికి మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయని కాదు, ఈ యుద్ధానికి ఈ మధ్యలో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ కి క్రూడ్ ఆయిల్ ఎలా రియాక్ట్ అవుతుంది అని. క్రూడ్ ఆయిల్ అంటే ఇక్కడ సౌదీ గురించి కూడా మాట్లాడుకోవాలి. బికాస్ సౌదీ యాజ్ అ రిచ్ నేషన్ అన్నిటి పరంగా, క్రూడ్ ఆయిల్ కాదు మొత్తం వాళ్ళ డెవలప్మెంట్ పరంగా అన్నిటి పరంగా ఇజ్రాయెల్ తో ఇంచుమించు చేతులు కలిపే స్టేజ్ లోకి వచ్చేసింది. బికాస్ యుఎస్ వాళ్ళు అలా బెండ్ చేశారు సౌదీ వాళ్ళని. సౌదీ వాళ్ళని ఎలా యుఎస్ వాళ్ళు బెండ్ చేయగలుగుతున్నారు, సౌదీకి ఇరాక్ నుంచి థ్రెట్ ఉంది, ఆ థ్రెట్ నుంచి కాపాడుకోవాలంటే యుఎస్ హామీ ఇవ్వాలి. మీకేమైనా జరిగితే అది మా మీద జరిగినట్టే, మీ మీద యుద్ధం వస్తే మా మీద యుద్ధం వచ్చే మేమున్నా మీ వెనకని యుఎస్ హామీ ఇవ్వాలి. అలా హామీ మిలిటరీ పరంగా ఇవ్వాలి అంటే అమెరికా వాళ్ళు చెప్పిన మాట సౌదీ వాళ్ళు వినాలి. కాబట్టి సౌదీ వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళతో చేతులు కలపాలనుకున్నారు. దీనివల్ల ఇజ్రాయెల్ వాళ్ళకి ఏంటి లాభం? ఒక్కసారి సౌదీ ఇజ్రాయెల్ వాళ్ళకి చేతులు కలిపి ఒకటయ్యారంటే ఇజ్రాయెల్ ఒక ఎకానమీ ఒక డెవలప్మెంట్ ఎక్కడికో వెళ్తుంది. ఇది ఇరాన్ వాళ్ళకి నచ్చలేదు. ఇప్పుడు ఇలా వార్ ని ఆర్ కాన్ఫ్లిక్ట్ ని త్రూ ఈ గాజాలో ఉంటున్న ఈ హమాస్ వాళ్ళ ద్వారా క్రియేట్ చేస్తే పొలిటికల్ అన్సర్టనిటీ క్రియేట్ అయ్యి సౌదీ అలాగే ఇజ్రాయెల్ డీల్ వెనక్కి వెళ్తుందని కూడా ఇరాన్ వాళ్ళ ఇండైరెక్ట్ గా ఇది త్రూ హమాస్ అనే ఒక పొలిటికల్ మిలిటెంట్ గ్రూప్ ద్వారా ఇదంతా ప్లాన్ చేస్తున్నట్లయితే అర్థం అవుతుంది. ఇది ఎలా చెప్పగలుగుతున్నారంటే ఇదంతా జరిగాక ప్రతి ఒక్క నేషన్ కూడా దీన్ని ఖండిస్తూ ఆర్ అట్లీస్ట్ న్యూట్రల్ గా మాట్లాడుతూ వస్తే ఇరాన్ వాళ్ళు మాత్రం చాలా మంచి చేశారు, చాలా బాగా చేశారని ఫైటర్స్ కి వాళ్ళని ఫైటర్స్ అంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ లో చూస్తున్న ఇంత సినారియోను క్రియేట్ చేసిన వాళ్ళు ఫైటర్స్ అంటున్నారు. ఎస్, ఇది మన న్యూట్రల్ వ్యూ నుంచి ఆలోచిస్తే ఇది తప్పు అనుకుంటుంటాం, కానీ ప్రతి ఈవెంట్ లో కూడా దాన్ని సపోర్ట్ చేసే గ్రూప్ ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళని రివల్యూషనరీస్ లేకపోతే వాళ్ళు దేశం కోసం పోరాడుతున్నారు అని వాళ్ళ సైడ్ నుంచి ఉంటున్న పీపుల్ సైడ్ వాళ్ళు సపోర్ట్ చేస్తుండే. ట్విట్టర్ లో కూడా ఇది కరెక్ట్ అని చెప్పే వాళ్ళు 40% ఉన్నారు, తప్పని చెప్పే వాళ్ళు 40% ఉన్నారు, న్యూట్రల్ అని చెప్పే వాళ్ళు 20% ఉన్నారు. అంటే ఈ ఎంటైర్ సినారియోలో వాళ్ళని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు. ఏమీ తెలియక జస్ట్ ఆ ఈవెంట్ ని చూస్తున్న వాళ్ళేమో నెగిటివ్ గా ఉన్నారు. వాళ్ళ సైడ్ నుంచి దీన్ని మా ల్యాండ్ ఇది, ఇది ఇజ్రాయెల్ వాళ్ళది కాదు, జెరూసలేం మాది అనుకుంటున్న వాళ్ళేమో ఎస్ ఇది కరెక్టే వాళ్ళని పంపించాలంటున్నారు. ఇజ్రాయెల్ వాళ్ళేమో అసలు మేమేం చేసాం, ఇప్పుడు అంతా బాగానే ఉంది, ఎందుకు వీళ్ళు ఇలా అటాక్ చేస్తున్నారు, ఎందుకు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని వీళ్ళు నెగిటివ్ గా ఉన్నారు. సో ప్రతి దాంట్లోనూ మల్టిపుల్ వ్యూస్ ఉంటాయి, మల్టిపుల్ యాంగిల్స్ ఉంటాయి. సో మనం ఏ సైడ్ తీసుకుంటున్నామనే దాన్ని బట్టి ఆ వ్యూ మొత్తాన్ని కూడా మనం వాళ్ళ సైడ్ మాట్లాడచ్చు. కాబట్టి మీరు ఎక్కడైనా వీటి గురించి పాజిటివ్ నెగిటివ్స్ ఉంటున్నా జస్ట్ ఆ రెండు దేశాల మధ్యలో జరుగుతున్న దానిలానే చూడద్దు. ఇది ఇంకా దాని వెనక పెద్ద పెద్ద దేశాలు వాళ్ళ మధ్యలో జరుగుతున్న ఘర్షణలా కూడా మనం చూడాల్సి వస్తుంది. సో ఇక స్టాక్ మార్కెట్ విషయానికి వద్దాం. మీకు మొత్తం కాన్ఫ్లిక్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ ప్రైజ్లు ఎలా మారుతున్నాయి అనేది నేను గమనిస్తున్నాను. నాకైతే క్రూడ్ ఆయిల్ ప్రైస్ రియాక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ కానీ రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా ఒకవేళ రియాక్ట్ అయ్యి 1 or 2 days అప్సైడ్కి వెళ్ళి అక్కడ స్టెబిలైజ్ అయ్యి కూల్ ఆఫ్ అయిపోతే టెంపరీ నెగిటివ్ ఇంపాక్ట్ మార్కెట్కి, మన మార్కెట్స్ కూడా స్లైడ్ అయ్యి అగైన్ స్టెబిలైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అమాంతం పెరుగుతూ 100 మార్కెట్ కానీ టచ్ చేసి ఇంకా అంతకంటే పెరుగుతుంటే మాత్రం అది మార్కెట్స్ పరంగా నెగిటివ్గా చూడాలి. క్రూడ్ ఆయిల్ రా మెటీరియల్గా యూజ్ చేసుకుంటున్న కంపెనీస్ అన్నిటికీ నెగిటివ్, క్రూడ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తున్న కంపెనీస్ అన్నిటికీ పాజిటివ్. అండ్ ఇంకొకటి, ఈ రీసెంట్ టైమ్స్లో మీరు ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడర్ రైల్ కారిడర్ రిలేటెడ్గా మీరు అప్డేట్స్ స్పోర్ట్స్ రైల్స్ రిలేటెడ్గా మీరు ఒక అప్డేట్ని చూసుంటారు కదా. సో అందులో వచ్చిన అప్డేట్ ఏంటంటే మనకప్పుడు ఇండియా నుంచి త్రూ సీ రూట్ సౌదీకి సంబంధించిన పోర్ట్ కనెక్టివిటీ ద్వారా అక్కడి నుంచి ఒక రైల్ రూట్ అండ్ అక్కడి నుంచి ఫర్దర్గా యూరోప్కి మనం సీ ద్వారా కనెక్ట్ అయ్యి యూరోప్తో కూడా మనం మొత్తాన్ని కూడా సీ అండ్ రైల్ అండ్ పోర్ట్తో కనెక్ట్ చేసుకొని ట్రేడ్స్ని పెంపొందించుకోవాలి. దాని ద్వారా అన్ని దేశాలు ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ వీళ్ళందరూ కూడా లాభాలని పొందాలని ఈ మొత్తాన్ని కూడా అనౌన్స్ చేస్తారు. ఆ టైంలో రైల్వే స్టాక్స్ మనకు బాగా పెరిగాయి. కానీ ఎంటైర్ దాంట్లో మీరు గమనిస్తే మధ్యలో మనకి ఇజ్రాయిల్ ఈ పాలస్తీనాకు సంబంధించిన భూభాగాలు వస్తాయి ఈ ఎంటైర్ పాత్లో. సో దాని కారణంగా రైల్వే స్టాక్స్ ఏమైనా నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతాయనేది చూడాలి. అండ్ ఇంకా మాట్లాడాలంటే ఇజ్రాయెల్ నుంచి యూజువల్గా మనకి డ్రోన్స్ వస్తూ ఉంటాయి మన ఇండియాకి. మేబీ అక్కడ కాన్ఫ్లిక్ట్ అవుతుంది కాబట్టి ఆ డ్రోన్స్ ఒక ఇంపోర్ట్ ఇండియాకి రావడం తగ్గుతున్నట్లయితే
మేబీ డ్రోన్ స్టాక్స్ రిలేటెడ్గా అది పాజిటివ్గా ఉండొచ్చేమో, ఇండియాలో ఇంకా డ్రోన్ స్టాక్స్కి డిమాండ్ ఉంటుంది, లేకపోతే ఈ డ్రోన్స్ రిలేటెడ్గా ఇండియన్ గవర్నమెంట్ ఇంకా కొంత ఫోకస్ చేస్తూ ఇతరుల మీద డిపెండ్ అవ్వకూడదని ఏదైనా ప్రయత్నించొచ్చేమో. అండ్ మీకు స్టార్టింగ్లో చూపించాను ఇజ్రాయెల్ మార్కెట్స్ అంతలా పడుతున్నాయి, మన మార్కెట్ కూడా పడుతుందా అంటే ప్రశ్నే లేదు. అంత పెద్ద మొత్తంలో మనకి మండే ఫాల్ ఖచ్చితంగా ఉండదు. మరి అసలు ఫాలే ఉండదా అంటే నేనైతే పెద్ద ఫాల్ ఉండదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాస్ ఆల్రెడీ ఫ్రైడే మార్కెట్స్లో కొంత గ్యాప్ అప్, కొంత కుషన్ ఉంది, మీన్స్ కొంత పాజిటివ్నెస్ మన గ్లోబల్ మార్కెట్స్ పరంగా ఉంది కాబట్టి అదంతా పోయి అగెయిన్ ఇంకొక 100 పాయింట్స్ పడ్డం అంటే 200 పాయింట్స్ మన నిఫ్టీ ఫాల్ అయినట్టు. హైస్ నుంచి మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత పెరిగింది కదా మార్కెట్, అక్కడి నుంచి ఫాల్ అయినట్టు కాబట్టి నేనైతే అంత బిగ్ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుందని అనుకోవట్లేదు. నేను ఇప్పుడు ఏదైతే అజంప్షన్ మీతో చెప్తున్నానో అంత పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ మన మార్కెట్స్ మీద ఉండదు. ఉన్నా సరే ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి, ఇన్వెస్టర్స్ కాదు ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. ఉన్నా సరే వోలటైల్గా మళ్ళీ మార్కెట్స్ రికవర్ అయ్యే ప్రయత్నం కూడా చేస్తాయి. సో ఇనిషియల్గా ఓకే మార్కెట్ ఎంత పడిపోతుంది లేని భయాందోళనలో ఉండే వాళ్ళు కొంత సెల్ చేసినా తర్వాత మార్కెట్స్లో రికవరీ కూడా ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ఇలాంటి ఈవెంట్స్ మోస్ట్లీ ఇజ్రాయెల్కి సంబంధించిన మార్కెట్లో కూడా చూడండి, సడన్ ఫాల్, ఎక్కువ ఫాల్ అయింది తర్వాత మళ్ళీ రికవర్ అయింది, ఏమైపోతుందనే భయం ఒక పక్క, తర్వాత ఇంకెంత వెళ్తుందిలే మోస్ట్లీ స్టేబిలైజ్ అవుతుందనే ఒక కాన్ఫిడెన్స్ ఒక పక్క, ఇలాంటి ఎమోషన్సే మార్కెట్ ని డ్రైవ్ చేస్తాయి. సో ట్రేడర్స్ మండే మార్కెట్ వోల్టైల్ గా ఉంటుంది, మీరు అనుకునే సపోర్ట్స్ రెసిస్టెన్స్ మోస్ట్లీ వర్క్ అవ్వకపోవచ్చు కాబట్టి అన్నెసరీగా రిస్క్ తీసుకునే ప్రయత్నం ట్రేడర్స్ మోస్ట్ ఆఫ్ ద టైం మార్నింగ్ సెషన్స్ లో అయితే చేయొద్దు. ఇక ఇన్వెస్టర్స్ విషయానికి వస్తే గ్లోబల్ గా అలాంటిది ఒకటి జరుగుతుంది కాబట్టి మార్కెట్స్ ఇక్కడ నుంచి కుప్పకూలిపోతాయా క్రాష్ అయిపోతాయని మొత్తం సోషల్ మీడియా అంతా కూడా స్పెక్యులేషన్ జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ ఈవెంట్ ఒకటి జరగలేదు అనుకుందాం, ఈ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన డేటా గమనించండి, ఆటో సేల్స్, బ్యాంకింగ్ డేటా, మ్యానుఫ్యాక్చరింగ్ డేటా, రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్స్, మీన్స్ గవర్నమెంట్ తీసుకుంటున్న ఇనిషియేటివ్స్, ఏ సెక్టార్లో అయినా మీకు వీక్నెస్ కనిపిస్తుందా అన్లెస్ ఆ గేమింగ్ అండ్ క్యాసినో సెగ్మెంట్ లో తప్పించి జిఎస్టీ కారణంగా, మోస్ట్ ఆఫ్ ద డేటా పాయింట్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇలాంటి పాయింట్ లో గ్లోబల్ గా ఎటువంటి అన్సర్టనిటీ వచ్చినా అది ఆపర్చునిటీలా చూడాలా, మీన్స్ అది ఒక అవకాశంలో చూడాలా, లేకపోతే రిస్క్ అనుకుని అమ్మేసి మనం పారిపోవాలా? అగైన్ చెప్తున్నాను కదా, ఇలా గ్లోబల్ గా ఏదో జరుగుతుందని మీరు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ని అమ్మి వెళ్ళిపోతే ఇది నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను, ఎవరైతే ఇలా వెళ్ళిపోతారో భయపడి గ్లోబల్ గా జరిగిపోతుంది మన మార్కెట్స్ క్రాష్ అయిపోతాయని, పడతాయేమో కానీ వాళ్ళు కొనలేరు అక్కడ, ఇంకా పడుతుంది చూద్దాం రేపు చూద్దాం ఇంతవరకు పడింది మళ్ళీ పడుతుందామని అలా ఉండిపోతారు. అండ్ మార్కెట్ పైకి పరుగులు పెడుతున్నప్పుడు మార్కెట్ వెనుక వీళ్ళు పరిగెడతారు. నేనైతే పర్సనలీ ఇన్వెస్టర్స్ దీని ఒక పెద్ద ఇష్యూలా చూడాలనైతే నేను అనుకోవట్లేదు. ఎస్ మార్కెట్ ఒకవేళ క్రూడ్ ఆయిల్ బాగా పెరిగిపోతూ ఉంటే ఒక రేంజ్ బౌండ్ లో మిగిలిపోవచ్చు, కొంత డౌన్ సైడ్ ఉంటూ కొంతవరకు ఇన్వెస్టర్స్ ని ఇరిటేట్ చేయొచ్చు, ఏంటి మార్కెట్ పెరుగుతున్న మార్కెట్ ఒక దగ్గర ఆగిపోయిందిలే అని, బికాస్ క్రూడ్ ఆయిల్ అంత పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేసేదే కాబట్టి అప్కమింగ్ టైంలో క్రూడ్ ఆయిల్ ఎలా రియాక్ట్ అవుతుందనే దాన్ని బట్టి ఇన్వెస్టర్స్ ఒక రిటర్న్స్ కూడా ఆధారపడి ఉంటాయి. క్రూడ్ ఆయిల్ స్టెబిలైజ్ అవుతున్నట్లయితే దెన్ ఇన్వెస్టర్స్ మార్కెట్ లో ఒక గుడ్ రికవరీని అండ్ అప్ సైడ్ మూన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదు క్రూడ్ ఆయిల్ బాగా పెరిగిపోతూ 100, 120 అండ్ అబోవ్ వెళ్ళిపోతున్నట్లయితే మాత్రం ఇన్వెస్టర్స్ సర్టైన్ పీరియడ్ వరకు కొంత పేషెన్స్ గా ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇదే కాదు ఇంకొన్ని స్టాక్స్ ఉన్నాయి, ఐటీ స్టాక్స్, ఫార్మా స్టాక్, మీరు మెజారిటీ మోస్ట్ ఆఫ్ ద లార్జ్ క్యాప్ స్టాక్స్ అన్నింటినీ తీసుకున్నా ఐటీలో ఫార్మాలో, వాళ్ళకి ఇండియాలోనే కాదు బిజినెస్, వాళ్ళది ఎక్స్పోర్ట్ బేస్డ్ బిజినెస్, ఐటీసి ఫార్మాస్ అండ్ ఈవెన్ పోర్ట్ కంపెనీస్ లైక్ అదాని పోర్ట్స్ కూడా ఇండియాలోనే కాదు ఇతర దేశాలతో కూడా వాళ్ళు టైప్ అయింటారు. అండ్ ఐటీ కంపెనీస్ అయితే వాళ్ళకి వేరియస్ కంట్రీస్ లో హెడ్ ఆఫీసెస్ బ్రాంచెస్ ఉంటాయి. సో అక్కడ అలాంటి అన్సర్టనిటీ ఉంది, ఈ స్టాక్స్ నెగిటివ్ ఈ స్టాక్స్ నెగిటివ్ అని ట్విట్టర్ ప్లాట్ఫామ్ లో చూస్తున్నాను. ఫ్రెండ్స్ వాళ్ళ ఎంటైర్ రెవెన్యూలో అక్కడ ఉంటున్న ఆఫీసులో లేకపోతే అక్కడ ఉన్న బిజినెస్ లో ఎంత పోర్షన్ కాంట్రిబ్యూట్ చేస్తుందని అది ఆలోచించే తర్వాత డెసిషన్ తీసుకోండి. వాళ్ళ మెజారిటీ ఆఫ్ బిజినెస్ లని డెవలప్డ్ మార్కెట్స్ లో ఉంటాయి, యుఎస్, యూరోప్, ఇలా చిన్న చిన్న ప్రాంతాల్లో పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టి అక్కడ పెద్ద పెద్ద బిజినెస్ ఎలా చేస్తారు అనేది ఒక్కసారి ఆలోచించి మీరు ఏదైతే నెగిటివ్ అనుకుంటున్నారో, వాళ్ళకి అక్కడ బిజినెస్ ఉంది సో ఈ స్టాక్ నెగిటివ్ అనుకుంటున్నారో, దెన్ జస్ట్ అక్కడ నుంచి ఎంత రెవెన్యూ వస్తుందని చూసుకున్న తర్వాత డెసిషన్ తీసుకోండి. ఇంకంతకు మించి నాకు తెలిసి లార్జ్ క్యాప్ స్టాక్స్ బిగ్ వేలో నెగిటివ్ ఇంపాక్ట్ అవుతాయనే స్టాక్స్ అయితే ఈ ఐటీ ఫార్మా సెగ్మెంట్ లో మనకు పెద్దగా కనిపించవు. అండ్ అప్కమింగ్ టైమ్స్ లో మనం ఈ ఈవెంట్ రిలేటెడ్ గా ఫోకస్ చేయాల్సింది అయితే ఇక కమింగ్ డేస్ లో ఈ రెండు పేర్లు కాకుండా పాలస్తీనాకు సంబంధించిన గాజా స్ట్రిప్, ఇజ్రాయెల్ ఈ రెండు కాకుండా ఇంకేదైనా కొత్త కంట్రీ పేరు మనకి వినిపిస్తుంది అనేది గమనించాలి. మీన్స్ ఎవరైనా స్టాండ్ తీసుకుంటున్నారా, ఇరాన్ వాళ్ళు కానీ, యుఎస్ వాళ్ళు కానీ, చైనా వాళ్ళు కానీ, రష్యా వాళ్ళు కానీ, ముఖ్యంగా సౌదీ వాళ్ళు కూడా, బికాస్ వాళ్ళే కీలకం. సౌదీ వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళతో కలుస్తున్నారనే ఇరాన్ వాళ్ళు ఇండైరెక్ట్ గా పాలస్తీనా వాళ్ళతో ఇలా దాడి చేయించారనే అలా కూడా మనకి వార్తలు అయితే కనిపిస్తున్నాయి. సో ఒక ఫైనల్ కంక్లూజన్ కి వస్తే ఈ వార్ జరగడం వల్ల స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్ అవుతుంది అని అంటే మీరు ఎలా చెప్పగలరు, ఎలా ఇంపాక్ట్ అవుతుంది నెగిటివ్ గా అంటే, ఫస్ట్ థింగ్ అయితే అసలు పాజిటివ్ కాదు కదా, ఫస్ట్ థింగ్ ఫస్ట్ అసలు పాజిటివ్ కాదు, న్యూట్రలా, న్యూట్రల్ కూడా కాదు, నెగిటివే. ఎంత నెగిటివ్ అన్నది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ఎంత నెగిటివ్ అనేది ఎలా మనం చెప్పగలం, ఫస్ట్ థింగ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఎంతలా మారుతున్నాయని, వాళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్ బాగా పెద్దదవుతుంది, పెద్దదై క్రూడ్ ఆయిల్ సప్లై అనేది తగ్గుతుంది అని బిగ్ ప్లేయర్స్ కనిపించినప్పుడు క్రూడ్ ఆయిల్ని భారీ మొత్తంలో కొనడానికి ప్రయత్నిస్తారు కాబట్టి, గ్లోబల్ డబ్ల్యూటీఐ క్రూడ్ని కొనడానికి ప్రయత్నిస్తారు కాబట్టి గ్లోబల్గా ఉన్న క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పెరుగుతూ ఉంటే ఫర్దర్గా కూడా వాళ్ళ మధ్యలో అన్సర్టనిటీ పెరుగుతుందని ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం
ఓవరాల్ ఇన్ఫ్లేషన్ని పెంచుతుంది కాబట్టి యుఎస్ఏకి ఇండియాకి మోస్ట్లీ యుఎస్ఏకి సంబంధించిన మార్కెట్స్ రియాక్ట్ అవ్వాలి, మన ఇండియన్ మార్కెట్స్ కూడా రియాక్ట్ అవుతాయి. ఫస్ట్ అది. సెకండ్ది, మీరు రష్యా యుక్రెయిన్ క్రైసిస్ని గమనించారు కదా, అది ఇప్పటికీ కూడా రన్ అవుతుంది. యాక్చువల్లీ మొత్తం గ్లోబల్గా ఇన్ఫ్లేషన్ పెరగడానికి అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అండ్ ఈవెన్ యూరోపియన్ కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ అధికంగా పెరగడానికి రష్యా యుక్రెయిన్ క్రైసిస్ రీజన్ క్రూడ్ ఆయిలే కాదు, అగ్రి కమ్యూనిటీస్ కూడా యుక్రెయిన్ నుంచి రష్యా నుంచి చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేవి. వాళ్ళిద్దరి మధ్యలో ఆ కాన్ఫ్లిక్ట్ ఆ వార్ జరగడం కారణంగా మొత్తం గ్లోబల్గా ఇన్ఫ్లేషన్ పెరిగింది. సో క్రూడ్ ఆయిల్ కారణంగా ఇన్ఫ్లేషన్ అండ్ ఈ అగ్రి కమ్యూనిటీస్ ద్వారా ఇన్ఫ్లేషన్, ఓవరాల్ ఇన్ఫ్లేషన్ కారణంగా ఫెడ్ వాళ్ళు ఇప్పటికీ వడ్డీ రేట్లు కట్ చేయాలన్న భయపడుతున్నారు. సో ఇప్పుడు జరుగుతున్న ఈ సినారియో కారణంగా క్రూడ్ ఆయిల్ కూడా ఫర్దర్గా మూవ్ అవుతూ యుఎస్కి సంబంధించిన ఎకానమీని ఇన్ఫ్లేషన్ని ఇంపాక్ట్ చేస్తే అది ఇంకా ఫెడ్ వాళ్ళ డెసిషన్ని స్ట్రెంగ్తన్ చేస్తుందని మార్కెట్ ముందుగా ఆలోచిస్తుంది. కాబట్టి క్రూడ్ ఆయిల్ పెరుగుతూ ఉండడం అండ్ జరుగుతున్న అన్సర్టనిటీ వల్ల యుఎస్ ఎకానమీ ఇంపాక్ట్ అయ్యి అక్కడ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనే ఒక సినారియో కూడా ఓవరాల్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్గా మనం నెగిటివ్గా చూడాలి. అండ్ ఈవెన్ రైల్వే స్టాక్స్ కూడా లైక్ ఇందాక అనుకుంటున్న ఆ కారిడార్ అదేం బ్రేక్ అయిపోదు, అదేం క్యాన్సిల్ అయిపోదు, బట్ ఏదైతే ప్లాన్ చేసుకున్నారో ఆ ప్లాన్ చేసుకున్న టైం కంటే కొంత డిలే అవుతుందని మార్కెట్ ముందు ఎస్టిమేట్ చేస్తుంది. కాబట్టి మేబీ రైల్వే స్టాక్స్ రిలేటెడ్గా కొంత ఇంపాక్ట్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. కానీ అల్టిమేట్గా ఇదైతే క్యాన్సిల్ కాదు, బికాస్ అది చిన్న డీలే అయితే కాదు, చాలా పెద్ద డీలే కాబట్టి. అండ్ దాంట్లో వాళ్ళ రోల్ కంటే కూడా సౌదీ, ఇండియా అండ్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ రిలేటెడ్గా ఉంటున్న పాత్ర ఎక్కువగా ఉంది కాబట్టి అది ఇంత ఈజీ క్యాన్సిల్ అయ్యేది కాదు. బట్ ఆ డీల్ జరుగుతున్నప్పుడు యుఫోరియా క్రియేట్ అయింది కదా రైల్వే స్టాక్స్లో, అది కొంత కూల్ ఆఫ్ అవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. అండ్ డ్రోన్ స్టాక్స్ పాజిటివ్గా ఉండడానికి ఛాన్స్ ఉంది, మైల్డ్ పాజిటివ్, ఇదేం బిగ్ డీల్ ఏం రాదు మనకి. బట్ ఇంకా వెతకాలి వెతకాలి అని చూస్తున్నప్పుడు అదొక్కటి కనిపించింది అంతే పాజిటివ్గా ఏదైనా ఉంటుందని. అండ్ క్రూడ్ ఆయిల్ పెరగడం కారణంగా ఏ స్టాక్స్కి పాజిటివ్, క్రూడ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తున్న వాటికి లైక్ ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, వీటికి పాజిటివ్. అండ్ క్రూడ్ ఆయిల్ పెరగడం కారణంగా వేటికి నెగిటివ్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ హెచ్పిసిఎల్, బీపీసీఎల్ వీటికి నెగిటివ్, పెయింట్ స్టాక్స్కి నెగిటివ్, టైర్ స్టాక్స్కి నెగిటివ్, ఏవియేషన్ కంపెనీస్కి నెగిటివ్, అండ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్కి కూడా నెగిటివ్. బికాస్ క్రూడ్ ఆయిల్ పెరిగిపోతే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా, వాళ్ళ లాజిస్టిక్స్ కాస్ట్ కూడా పెరుగుతుంది కాబట్టి ఈవెన్ లాజిస్టిక్స్ కంపెనీస్కి కూడా నెగిటివ్, ఎఫ్ఎంసీజీ కంపెనీస్కి నెగిటివ్, ఇవన్నీ కూడా మనం చూస్తే క్రూడ్ ఆయిల్ని బేస్ చేసుకొని చూస్తే మనకి నెగిటివ్గా కనిపించే ఈవెంట్స్. ఇది ఇజ్రాయెల్ రిలేటెడ్గా ఉన్న పాయింట్. అండ్ ప్రీవియస్గా మనకి జాబ్స్ డేటా వచ్చింది, జాబ్స్ డేటా మీకు నేను టెలిగ్రామ్లో కూడా పెట్టాను. ఎక్స్పెక్టెడ్ కంటే చాలా స్ట్రాంగ్ జాబ్స్ డేటా వచ్చింది, ఎక్స్పెక్టెడ్ కంటే చాలా స్ట్రాంగ్ జాబ్స్ డేటా వస్తున్నా మన మార్కెట్స్ పెరిగాయి. యాక్చువల్గా నేనైతే ఎక్స్పెక్ట్ చేసింది డ్రాప్ అవుతాయి మార్కెట్స్ అని, డేటా రాగానే డ్రాప్ అయింది, మీరు ఇక్కడ స్క్రీన్ పైన కూడా గమనించవచ్చు. బట్ పాయింట్ ఏంటంటే తర్వాత మళ్ళీ మార్కెట్స్ రికవర్ అయిపోయాయి. సో మార్కెట్ మేబీ అలా డ్రాప్ అవుతుందని ముందు నుంచి షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసి పెట్టుకొని అలా జరిగాక వస్తున్న ఫాల్లో ప్రాఫిట్ బుకింగ్ ఆర్ కొంత షార్ట్ కవరింగ్ మార్కెట్లో జరిగిందని అయితే నేను అనుకుంటున్నాను. బికాస్ ప్రీవియస్గా ఈ జాబ్స్ డేటా ఇలా వీక్గానే ఉంటుందని మనకి ఇండికేషన్స్ వచ్చాయి. జాబ్ ఓపెనింగ్స్ ఆర్ ఈ జోల్స్ JOLTS ఆ డేటా కానీ వీక్లీ జాబ్స్ డేటాలో కానీ మనకి ఆల్రెడీ జాబ్ డేటా స్ట్రాంగ్గా ఉంటుందని ఇండికేషన్ వచ్చింది. కాబట్టి ఆ టైంలోనే మార్కెట్ పడింది. మేబీ ఈ డేటాతో ఫర్దర్గా మార్కెట్ కొంత ఫాల్ అయ్యి, మనం కూడా చాలాసార్లు మార్కెట్లో చూస్తుంటాం ఒక నెగిటివ్ అప్డేట్ వస్తుంది, నెగిటివ్ అప్డేట్కి మార్కెట్ బాగా ఫాల్ అయిపోతుంది, కానీ ఫాల్ అయిన తర్వాత సడన్గా మార్కెట్ మళ్ళీ రివర్స్ అయిపోతుంది. ఏంటా అని చూస్తే ప్రీవియస్ చాలా డేస్ నుంచి మార్కెట్ ఇలాంటి ఒక రోజు వస్తుందని ఫాల్ అవుతూనే వచ్చింది ఉంటుంది. అండ్ అలా ఫాల్ అవుతుందని ముందుగా ఎవరైతే షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుంటారో వాళ్ళు ఈ ఫాల్లో వాళ్ళు షార్ట్ పొజిషన్స్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్, బికాస్ ఈవెంట్ అయిపోయింది కదా, ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని వాళ్ళు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నంలో మార్కెట్లో ఒక బౌన్స్ వస్తుంది. ఆ బౌన్స్ అయితే మనకి గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్లో కనిపించింది. అట్లీస్ట్ మనం అదొక పాజిటివ్లా చూడాలి, బికాస్ ఈ నెగిటివ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ పాజిటివ్నెస్ కొంత షాక్ అబ్జర్బర్లా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ దగ్గరగా గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్లో ఉంది కాబట్టి ఏమాత్రం నెగిటివ్ ఉంటున్నా ఫస్ట్ ఆ 100 పాయింట్స్ మన మార్కెట్ని ప్రొటెక్ట్ చేస్తుంది మార్కెట్ ఓపెనింగ్ని. సో చూద్దాం మార్కెట్స్. నేను పర్సనల్గా ఇంటర్నల్గా అనుకుంది అయితే క్రూడ్ ఆయిల్ ఏం రియాక్ట్ అవ్వకపోతే మార్కెట్స్ కూడా ఏం రియాక్ట్ అవ్వని, మార్కెట్స్ కూడా పట్టించుకో, పట్టించుకున్న కొంత నెగిటివ్గా పట్టించుకుంటాయని. బట్ నేను చూడాలనుకుంటుంది మాత్రం క్రూడ్ ఆయిల్ రియాక్ట్ అయ్యే విధానం, ఎంతలా రియాక్ట్ అవుంది, ఎంత క్వాంటంతో క్రూడ్ ఆయిల్ రియాక్ట్ అవ్వబోతుంది అనేది నేను ప్రైమరీగా ఫోకస్ చేస్తున్నాను. సో లెట్స్ సీ మండే మన మార్కెట్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా క్రూడ్ ఆయిల్ ఎలా రియాక్ట్ అవుతుంది. అండ్ క్రూడ్ ఆయిల్ రియాక్ట్ అయిన వెంటనే నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతాను. సో టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ దీని పరంగా ఎకానమీ పరంగా ఏదైనా జరుగుతున్నా నేను మీకు అది అప్డేట్ చేసే ప్రయత్నం టెలిగ్రామ్లో చేస్తాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించిందని. యూజువల్గా సండే మన ఛానల్ నుంచి వీడియో ఉండదు, బట్ జరుగుతున్న సినారియో ఆర్ అన్సర్టనిటీస్ మీకు ఎక్కడ టెన్షన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. మార్కెట్ ఓపెన్ అయ్యాక మళ్ళీ నైట్ ఈవినింగ్ మాట్లాడుకునేది కాబట్టి ముందుగానే మీకు సినారియోస్ చెప్తే మీకు క్లారిటీ ఉంటుందని ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. క్రూడ్ ఆయిల్ రియాక్ట్ అయితే మార్కెట్ రియాక్ట్ అవుతుంది, క్రూడ్ ఆయిల్ రియాక్ట్ అవ్వకపోతే మార్కెట్ రియాక్ట్ అవ్వదు. ఇది ఫైనల్ కంక్లూజన్. మండే ఈవినింగ్ మార్కెట్ ఒక సినారియోని అండ్ మార్కెట్ ఒక రియాక్షన్ని, ఈ టాపిక్కి ఉంటున్న రియాక్షన్ని మనం మండే న్యూస్ అనాలిసిస్ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.